వెల్కమ్ టు టాప్ 10 న్యూస్. కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టారు. పోడు భూములు గిరిజన సమస్యపై జిల్లాలోని తన కార్యాలయంలో సంజయ్ దీక్షలో కూర్చున్నారు. నల్ల బ్యాడ్జిలు నల్ల మాస్కులు కట్టుకుని దీక్ష చేపట్టారు. మౌన దీక్ష వేదికగా సీఎం కేసీఆర్ కోసం బీజేపీ నేతలు కుర్చీ వేశారు. కుర్చీ వేసుకుని గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తామని గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ బీజేపీ నేతలు కుర్చీ వేశారు. ఇదిగో కుర్చీ, సమస్యలు పరిష్కరించు కేసీఆర్ అంటూ కమలం నేతలు ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు అసహించుకుంటున్నారని, షిండే అంటే కేసీఆర్ భయమని ఆయన దుయ్యబట్టారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కేసీఆర్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని లక్ష్మణ్ వెల్లడించారు. అన్నాడీఎంకే పార్టీపై పళనిస్వామి వర్గీయులు పైచేయి సాధించారు. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళనిస్వామిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జయలలిత మరణానంతరం ఇప్పటి వరకు కొనసాగిన పన్నీర్ సెల్వం పళనిస్వామి జంట నాయకత్వం ముగిసిపోయింది. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంపై నిషేధం విధించాలని పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్ను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. ఈపీఎస్ వర్గం నేతృత్వంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. దీంతో పళనిస్వామి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది. టీడీపీ ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పయ్యావుల కేశవ్కు ఏపీ సర్కార్ భద్రతను కుదించింది. గన్మెన్లను వెనక్కి రావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి తనకు భద్రత పెంచాలని ప్రభుత్వానికి పయ్యావుల కేశవ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా 4 రోజుల క్రితం పెగాసస్ పై ఎమ్మెల్యే పయ్యావుల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశవ్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ఈ క్రమంలో ప్రభుత్వం గన్మెన్లను ఉపసంహరించుకుందంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. భారీ వర్షాలు, నిర్వహణ సమస్యల కారణంగా హైదరాబాద్ నగరంలో పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దయ్యాయి. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు దాదాపు 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. మరోవైపు నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో నగరవాసులు మెట్రో ప్రయాణానికి ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో మెట్రో సర్వీసులన్నీ కిటకిటలాడుతున్నాయి. అటు ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. భద్రాచలంలో ముంపు బాధితుల కోసం 5 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. 2 ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తోంది. నీటి మట్టం 49.40 అడుగులకు చేరింది. భద్రాచలం దగ్గర నీటి ప్రవాహం 12,17,862 క్యూసెక్కులకు చేరింది. పూర్తిగా స్నాన ఘట్టాలు, కళ్యాణ ఘట్ట నీట మునిగాయి. కొత్త కాలనీ, సుభాష్ నగర్ కాలనీ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేశాడని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రాజధాని కూడా కట్టలేకపోయాడని కేఏ పాల్ విమర్శించారు. అలాగే దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే తనతో కలిసి పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదన్నారు. అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ అమిత్ షాకు లేఖలు రాసినట్టు తెలిపారు. ఆయన తన సలహాలెవరూ తీసుకోవడం లేదని కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలంగాణలో కేసీఆర్ పై యుద్ధమే చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అనంతపురం జిల్లా ఉరువకొండలో దోబిడి దొంగ రెచ్చిపోయాడు. పట్టపగలే దేవాలయానికి కన్నం వేశాడు. కొండ పట్టణంలో ప్రఖ్యాత ఉరగ్రాది చౌడేశ్వరీదేవి ఆలయంలో ప్రవేశించిన దొంగ గర్భగుడి తాళాలు పగులగొట్టి ఏకంగా అమ్మవారిపై ఉన్న ఆభరణాలు మొత్తం దోచుకెళ్లాడు. దేవతా విగ్రహంపై ఉన్న 12 కేజీల వెండి ఆభరణాలు మొత్తం మూటగట్టుకుని ఎత్తుకెళ్లాడు. దాదాపుగా 12.5 కేజీల వెండి ఆభరణాలు చోరీ అయినట్టుగా ఆలయ అర్చకులు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలోని ఓ బ్యారల్లో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. రాజధాని జోహన్నెస్బర్గ్లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అర్ధరాత్రి దాటిన తరువాత కొందరు దుండగులు బర్లోకి ప్రవేశించి కాల్పులు జరిపిన ఘటన సావెట్ టౌన్షిప్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో అక్కడికక్కడే 15 మంది ప్రాణాలు విడువగా మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తీవ్ర సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకకు భారత్ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. అయితే సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రజాస్వామ్య విలువలతో రాజ్యాంగంతో తమ కలలను సాకారం చేసుకునేందుకు శ్రీలంక ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తున్నామంటూ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. శ్రీలంక సంక్షోభం కారణంగా ఇప్పటి వరకు భారత్ 3.8 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించినట్లుగా తెలిపారు. ఇవి ఇప్పటి వరకు నో టాప్ 10 న్యూస్. స్టే ట్యూన్ టు టీవీ 45.